49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. శివసేన పార్టీ అనర్హత వేటు వేయకముందే అసమ్మతి నేతలతో బల ప్రదర్శన చేశారు రెబల్ లీడర్ ఏక్నాథ్ షిండే. గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్ వేదికగా 42 మంది ఎమ్మెల్యేలతో పరేడ్ నిర్వహించారు. దీంతో శివసేనలో ఉన్న 55 మంది ఎమ్మెల్యేల్లో మెజారిటీ సభ్యులు తనతోనే ఉన్నారని నిరూపించుకున్నారు. ఇక ఈ వీడియోను గవర్నర్కు పంపించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, కవిత, మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక మలుపు తిరిగిన సందర్భం కనపడతా ఉంది. శివసేన పార్టీలో తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే తన శిబిరం నుంచి బల ప్రదర్శన వీడియోను బయటికి రిలీజ్ చేసిన సందర్భం కనపడతా ఉంది. దాదాపుగా 42 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేసినటువంటి ఎమ్మెల్యేలతో ఆయన కూడినటువంటి ఒక వీడియోను మీడియాకు రిలీజ్ చేశారు. అయితే ఇందులో ముఖ్యంగా దాదాపుగా 35 మంది శివసేన పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఉండగా మిగిలినటువంటి 7 స్వతంత్రులుగా అయితే ప్రాథమికంగా సమాచారం అందుతుంది. అయితే ఏదైతే గడిచిన 2 నుంచి కూడా కొనసాగుతున్నటువంటి ఈ క్యాంపు రాజకీయం సంబంధించి ఒక్కొక్కరిగా ఏక్నాథ్ షిండేకు మద్దతు తెలుపుతూ ఆ గౌహతి క్యాంప్ చేరుకున్నటువంటి శివసేన ఎమ్మెల్యేలను కూడా మనం చూస్తాం. మొత్తం అందరూ కలిపి స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిపి శివసేన పార్టీకి చెందినటువంటి తిరుగుబాటు ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఇవాళ కీలకంగా సమావేశం జరిగినట్టుగా తెలుస్తుంది. సమావేశం జరిగిన అనంతరం ఈ విధంగా అంటే బల ప్రదర్శన చేస్తూ తమ వీడియోను మీడియాకు రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే ఇదే వీడియోను ఏదైతే గవర్నర్ కూడా పంపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ వీడియోతో పాటుగా అందరూ ఎమ్మెల్యేలు తమ మద్దతుతో కూడుకున్నటువంటి ఏక్నాథ్ షిండేకి తమ మద్దతు ఇస్తున్నామన్నటువంటి లేఖలతో సంతకాలు తీసుకుని ఆ లేఖలను కూడా వీడియోకు జత చేసి పంపించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అనంతరం గవర్నర్ నుంచి అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశానికి సంబంధించి సమయం అడిగే అవకాశం ఉన్నట్టుగైతే ఆ శివసేన తిరుగుబాటు నేతల శిబిరం నుంచి అయితే సమాచారం అందుతుంది. ఇక మరోవైపు అంతకు ముందు ఏదైతే నిన్న ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన సమయంలో ఏక్నాథ్ షిండేకు ఇచ్చినటువంటి ఏదైతే వినతులు ఉన్నాయో విజ్ఞప్తులకు సంబంధించి ఆయన ఇవాళ కొద్దిసేపటి క్రితమే లేఖ కూడా రాసినటువంటి సందర్భానికి సంబంధించి ఏక్నాథ్ షిండే శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు ఈ మేరకు లేఖ కూడా రాశారు. అసలు ఎందుకు ఇటువంటి పరిణామాలకు చోటు చేసుకోవాల్సి వచ్చింది, పార్టీలో ఎందుకు అసంతృప్తి అనేది బయటకు వచ్చింది, అలాగే ఎందుకు తిరుగుబాటు చేయాల్సినటువంటి అన్ని అంశాలను కూడా ఆయన లేఖలో పేర్కొన్నట్టుగా అయితే తెలుస్తుంది. ముఖ్యంగా శాసనసభ్యుల ఆవేదన వినండి అంటూ ఆ లేఖలోని అంశాన్ని మొదలుపెట్టినట్టుగా తెలుస్తా ఉంది. గడిచిన 2.5 ఎమ్మెల్యేలు అవమానాలు ఎదుర్కొంటా ఉన్నారు. శివసేన ఎమ్మెల్యేలకు ప్రభుత్వంలో అంటే కూటమి ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యత లేదు. సీఎం అధికారిక నివాసం తలుపులు కూడా మూసుకుపోయాయి. సీఎంను కలవాలంటే కూడా చాలా కష్టతరంగా ఉంది. కలవడానికి వచ్చినప్పుడు కూడా గంటల తరబడి అధికారిక నివాసంలో వేచి చూడాల్సి వచ్చినటువంటి అంశం ఏంటంటే పార్టీ అధినేత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఉద్ధవ్ ఠాక్రే కార్యకర్తలకు ముఖ్యంగా శివసేన కార్యకర్తలకు ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండడం లేదు. పూర్తిగా ఏదైతే బాలాసాహెబ్ ఠాక్రే ఎజెండాను వదిలేసి ఆయన తన అధికారాన్ని కొనసాగిస్తున్నటువంటి అంశాన్ని కూడా ఆయన లేఖలో ఎత్తి చూపినటువంటి సందర్భం అయితే కనబడింది. ఇక ప్రస్తుతం 2 నుంచి కొనసాగుతున్నటువంటి ఈ ఉత్కంఠకు ఏదైతే ఏక్నాథ్ షిండే తెరదించినట్టుగానే స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే ఏదైతే 2/3 మెజారిటీ అంటే ఎమ్మెల్యేలంతా ఒకవైపు ఉంటే ఆ వైపునే దానికి సంబంధించి అనర్హత వేటు పడకుండా ఉంటుంది. అయితే ఈ క్రమంలోనే ఆయన 2/3 మెజారిటీ సాధించే దిశగానే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే దాదాపు 35 మంది శివసేన పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఏక్నాథ్ షిండే శిబిరంలో ఉన్నట్టుగా
ఆ వీడియోలో మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇంకొక ఇద్దరు నుంచి ముగ్గురు ఏదైతే ఏకాశిండే వర్గానికి ఆ శిబిరానికి చేరుకునే అవకాశం కూడా తెలుస్తుంది. మిగిలినటువంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి మద్దతు వచ్చే అవకాశం ఉందని అటు ఆ తిరుగుబాటు నేత ఏదైతే ఏకనాథ్ షిండే వర్గం నుంచి కూడా సమాచారం అందుతుంది. ప్రస్తుతానికైతే ఈ వీడియో ఇప్పుడు మరొక మహారాష్ట్ర రాజకీయాలను మరోసారి మలుపు తిప్పినటువంటి క్రమం అయితే కనపడుతుంది. అయితే ఇప్పటికే ఇవన్నీ పరిణామాలకు సంబంధించి కూడా అటు ఎన్సీపీ పార్టీ అంటే కూటమిలో మరో భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి ఎన్సీపీ కూడా ఆ కొద్దిసేపటి క్రితమే ఈ వీడియో రిలీజ్ కాకముందుకే స్పందించింది. ఒక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇంకో రాష్ట్రంలో బల నిరూపణ చేయడం ఎంతవరకు సబబు అనేటువంటి అంశాన్ని కూడా అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసింది. ఏదైనా ఉంటే బల నిరూపణ చేయాల్సిందంటే మద్దతు ఎక్కువగా ఉందని ఎమ్మెల్యేల బలం ఉందని నిరూపించాలనుకుంటే ప్రభుత్వం ఎక్కడైతే ఏర్పాటు చేశారో అక్కడికే వచ్చి బల నిరూపణ చేయాలి, అలాగే దానికి తగ్గట్టుగానే గవర్నర్ నిర్ణయం తీసుకుంటారన్నటువంటి అంశాన్ని ఏదైతే ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ కూడా స్పష్టం చేశారు. అయితే ప్రస్తుత తరుణంలో ఈ వీడియో అటు లేక కావచ్చు, కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేసినటువంటి లేక కావచ్చు, ఇప్పుడు ఈ వీడియో పూర్తిగా తన బల నిరూపణకు సంబంధించి అయితే మహారాష్ట్ర రాజకీయాల్లో మరో మలుపు తిరిగే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతూ ఉంది. అలాగే సాయంత్రంలోగా ఇదే అంశానికి సంబంధించి ఈ వీడియోతో పాటుగా ఆ మద్దతుకు సంబంధించి ప్రస్తుతం మహావికాస్ అగాడి కూటమికి మద్దతు ఉపసంహరించుకునే దిశగా గవర్నర్ కు ఈ ఎమ్మెల్యేలంతా తిరుగుబెట్టి ఎమ్మెల్యేలంతా లేఖలు పంపే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. నూతన శాసనసభ పక్ష నేతగా ఏకనాథ్ షిండేను ఎన్నుకునే అంశాన్ని కూడా లేఖలో పేర్కొనే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. మొత్తం అంతా కూడా అంశాలను అన్ని గవర్నర్ కార్యాలయానికి చేరవేయనున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇక దీనికి సంబంధించి తదుపరి ఏ విధంగా పరిణామాలు ఉంటాయనే అంశానికి సంబంధించి అయితే వేచి చూడాల్సి ఉంటుంది. మరోవైపు ఆ భాగస్వామ్య పక్షం ఎన్సీపీ కూడా ఇప్పటికే కీలకంగా సమావేశాలు నిర్వహిస్తోంది. సాయంత్రం 5 గంటలకు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అలాగే ముఖ్య నేతలతో కూడా సమావేశం జరుపుకుతా ఉంది. ప్రస్తుతం ఆ పరిణామాలకు సంబంధించి కూడా గడిచిన 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలపైన చర్చించనున్నారు. ఏ విధమైనటువంటి ప్రణాళికతో ముందుకు సాగాలి, ఒకవేళ ఈ ఏకనాథ్ షిండే చేస్తున్నటువంటి అడుగులకు ఏ విధమైనటువంటి అడుగులు ముందుకేస్తే తదుపరి మనం ఏ విధంగా వ్యవహరించాలనే అంశానికి సంబంధించి ఎమ్మెల్యేలకు శరద్ పవార్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ప్రస్తుతానికి మాత్రం శివసేన ప్రస్తుతం అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేకి అండగా ఉంటాం, ప్రభుత్వాన్ని కాపాడుకునే వరకు చివరి వరకు ప్రయత్నం చేస్తామన్నటువంటి అంశాన్ని అయితే ఎన్సీపీ చెప్తోంది. కానీ తదుపరి పరిణామాలు ఏకనాథ్ షిండే ఏ విధంగా ప్రణాళికతో ముందుకు సాగుతారనే అంశానికి సంబంధించి ఉత్కంఠ సాగుతుంది. అయితే మరోవైపు ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా అటు బీజేపీ చాలా వెనకుండి నడిపిస్తున్నటువంటి సందర్భం అయితే కనపడుతోంది. కుట్ర పూరితంగానే ఏకనాథ్ షిండేను ప్రేరేపించి ఆయనకు సంబంధించి ప్రలోభాలకు గురి చేయడం కావచ్చు, ఈడీ అలాగే కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో బెదిరించి ఆయనను తెలుగు శివసేన పార్టీలో తిరుగుబాటుకు ప్రేరేపించారని చెప్పేసి శివసేన పార్టీ నేతలు ఆరోపిస్తా ఉన్నారు. అయితే ఎవరైతే ఈ తిరుగుబాటు చేశారో ఆ ఎమ్మెల్యేలు కావచ్చు నేతలంతా కూడా ఆ శివసేన సుప్రీం బాలా ఠాక్రేకు వ్యతిరేకంగా ఉన్నట్టుగానే గుర్తిస్తామని అటు పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ కూడా ప్రకటించారు. ఇక మొత్తంగా చూస్తే మాత్రం మహారాష్ట్ర రాజకీయాలు తాజాగా మరొక మలుపు తిరిగినట్టు సందర్భం అయితే కనపడుతూ ఉంది. తదుపరి ఏ విధంగా అంటే ఏ విధమైనటువంటి చర్యలకు ఉపక్రమిస్తారు ఏకనాథ్ షిండే అనే అంశానికి సంబంధించి అయితే ఉత్కంఠ కొనసాగుతా ఉంది. కవిత రైట్ శివా, థ్యాంక్ యూ.